మన ప్రపంచంలో ఉన్న ఆకుకూరల్లో ఎంతో మంచిది మేలైనది పాలకూర. ఎంతైనా తినచు, ఇది చలవ చేస్తుంది కూడా. తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుంది. ఇది మనకెంతో ఆరోగ్యకరం. ఇందులో ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉంటాయి. పాలకూరలో ఎన్నో డిజైన్లు, ఎన్నో రంగులు, మరెన్నో ఫ్లేవర్లు ఉన్నాయి. పాలకూరను ఎక్కువగా సలాడ్స్, శాండ్విచ్లు, బర్గర్లు, ర్యాప్స్, సూప్స్లలో వాడుతూ ఉంటారు. ఒక్క విషయం అండోయ్, కొన్ని రకాల పాలకూరల్ని, క్యాబేజీలని చూడటానికి దాదాపు ఒకేలా ఉంటాయి. క్యాబేజీలో ఎక్కువ నీరు ఉండదు, పైగా రబ్బర్లా ఉంటుంది. అదే పాలకూరలో అయితే సుత్తిమెత్తగా ఉంటుంది. ఒక కప్పు పాలకూర అంటే 40 గ్రాముల్లో జస్ట్ 5 క్యాలరీలే ఉంటాయి. సోడియం మాత్రం 10 గ్రాములు ఉంటుంది. ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఉండనే ఉండవు. ఈ ఆకుకూర మన బాడీలో వేడిని తగ్గిస్తుంది, కీళ్ళ నొప్పులను పోగొడుతుంది. బరువు తగ్గేందుకు ఇది సరైనది అని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. బ్రెయిన్ చురుగ్గా అయ్యేలా కూడా చేస్తుంది, గుండెకు మేలు చేస్తుంది, క్యాన్సర్తో పోరాడుతుంది, టైప్ 2 డయాబెటీస్ను తగ్గిస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను సరిచేస్తుంది, నిద్రలేమిని పోగొడుతుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకల్ని బలంగా చేస్తుంది. ప్రెగ్నెన్సీ మహిళలకు పాలకూర చాలా మంచిది. పాలకూరలోని పొటాషియం మన కండరాలను బలపరుస్తుంది. ఇందులోని విటమిన్ ఏ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. పొటాషియం రక్త ప్రసరణను కూడా బాగు చేస్తుంది. ఆక్సిజన్ బాగా అందేలా చేస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. పాలకూరలోని విటమిన్ కే జుట్టు రాలిపోవడాన్ని కూడా తగ్గించి బలంగా చేస్తుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ముసలితనం త్వరగా రాకుండా చేస్తుంది. ఇందులోని ఫైబర్ మీ బాడీలో చెడు వ్యర్థాలని తరిమివేస్తుంది. రక్తహీనతతో బాధపడే వారికి పాలకూర ఎంతో మేలు చేస్తుంది. నీరు తక్కువగా తాగే వారికి పాలకూర ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. పాలకూరను పొడి పేపర్ టవల్లో చుట్టి ఉంచితే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. కానీ యాపిల్స్, పియర్స్, టమాటాలతో మాత్రం దాన్ని ఉంచొద్దు. వాటి నుంచి వచ్చే గ్యాస్ వల్ల పాలకూర త్వరగా వడిలిపోతుంది. పాలకూరను కడిగిన తర్వాత త్వరగా పాడవుతుంది కాబట్టి కడిగిన వెంటనే వాటిని వండుకోవడం ఎంతో మేలు. చూశారు కదండి, మనకు కనిపించేటువంటి, మనకు లభించేటువంటి ఈ పాలకూర మన ఒంటికి, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యం పాలకూరని తరచుగా తినడం అలవాటు చేసుకోండి.